नमस्कार सीसीएस न्यूज को स्वागत मुंदुगा मुख्यांशालु ओटु ఒక వజ్రాయుధం సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ మాధవిలత రాజమండ్రి నగరంలో 8 ప్రధాన కోడలలో కియోస్కులను ఏర్పాటు గోదావరి తీరంలో ఘనంగా నాగుల చవితి వేడుకలు నాగదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు దళితులకు రక్షణ కొరవైందని సిపిఎం సిపిఐ నేతల ఆగ్రహం భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ రాజమండ్రిలో ధర్నా రాజమండ్రిలో కొనసాగుతున్న 56వ గ్రంథాలయ వారోత్సవాలు స్ఫూర్తిదాయకమైన సందేశాలు అందిస్తున్న ప్రముఖులు ఓట్లేని వ్యక్తులు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఓటర్గా నమోదుకు ముందుకు రావడంతో పాటు ఎన్నికల్లో ఓటు వేయాల్సి ఉందని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డాక్టర్ కే మాధవిరత పేర్కొన్నారు రాజమండ్రి స్థానిక వైజంక్షన్ వద్ద స్వీప్ ఓటర్ అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ కే మాధవిరత పాల్గొన్నారు అనంతరం కియాస్కోని ప్రారంభించి ప్రతిజ్ఞ చేశారు కలెక్టర్ మాధవిలత మాట్లాడుతూ భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని ఓటు హక్కు కల్పించడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థను పరీక్షించడం జరుగుతోందని అన్నారు స్వేచ్ఛాయుతంగా పకడ్బందీగా ప్రపంచంలో ఏ అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఎన్నికలు ఈ విధంగా జరగడం లేదు అనడంలో సందేహం లేదన్నారు అందు కారణం మన ఎన్నికల వ్యవస్థ అమలు చేస్తున్న విధివిధానాలని పేర్కొన్నారు అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదవడం పారదర్శక విధానంలో రూపొందించిన ఓటర్ జాబితానే తెలియజేశారు ఓటుకు అర్హత కలిగి 18 ఏళ్ల నిండిన యువత తప్పనిసరిగా ఓటర్గా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు బిఎల్ఓలు కూడా వారి పరిధిలో ఉన్న ప్రతి ఒక్క అర్హత కలిగిన ఓటర్ను ఓటు నమోదు చేసుకోవడం కోసం పనిచేయాల్సి ఉందన్నారు మీ ఏరియాకు చెందిన బిఎల్ఓను కలుసుకుని ఓటర్ జాబితాలో మీ పేరు నమోదైందో లేదో సరిచూసుకోవాలని ప్రజలకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు ఒకవేళ ఓటు లేకపోతే ఫారం 6 ద్వారా నమోదు చేసుకోవాలని కోరారు ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో తరచుగా ఇళ్ళు మారుతూ ఉంటారు ఆ సమయంలో పాత చిరునామా నుంచి కొత్త చిరునామాకు ఓటును మార్చుకోవాలని స్పష్టం చేశారు అటువంటి వారు ఫారం 8 ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు ఓటర్ జాబితా నుంచి పేరు తొలగింపు అనగా మరణించిన వారికి చెందిన ఫారం 8 ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు పారదర్శకతతో కూడిన ఓటర్ జాబితా ఏర్పాటు చేసుకుని స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవడం మనందరి బాధ్యతగా పేర్కొన్నారు నగరపాలక సంస్థ పరిధిలో ముఖ్యమైన 8 కోడళ్లలో కియాస్కోల్ని ఏర్పాటు చేశామని ఓటు హక్కు లేనివారు మార్పులు చేర్పులు కోసం దరఖాస్తు చేసుకునేవారు వారి ఓటు హక్కు ఉందో లేదో పరిశీలన చేసుకోవాలని కోరారు ఈ కియాస్కోల్ని సందర్శించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు స్వీప్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ చురుగ్గా పాల్గొనాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజభరత్ పిలుపునిచ్చారు ఓటు మన హక్కు ఓటు యొక్క విలువను తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డిపిఓ జేవి సత్యనారాయణ అదనపు కమిషనర్ పిఎం సత్యవేణి జిల్లాధికారులు కాలేజీ మున్సిపల్ స్కూల్ విద్యార్థులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు अदे विधंगा सिटी एलेक्षन सिबंदी की मुन्सिपल कमीशनर वारी सिबंदी की अंदर की कूडा शुभाकांक्षलु तेलियजेस्तू वारी वोटर्स लिस्ट इंका चक्कगा प्रिपेर चेयडानिकी ई कार्यक्रमं दोहदपडाली इटुवंटि अनेक कार्यक्रमालु चेयाली अनि पिलुपुनिस्तू सेलवु तीसुकुंटुन्नाम सो मी अंदरिकी कूडा तेलुसु नेक्स्ट इयर मन आंध्रप्रदेश लो एलेक्षन्स चेसुकोबोता उन्नाम सो 2024 जनरल असेंबली एलेक्षन्स अलागे पार्लमेंट एलेक्षन्स की संबंधी 18 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలని చెప్పి మన కాన్స్టిట్యూన్సీలో రాజమహేంద్రవరం సిటీ కాన్స్టిట్యూన్సీలో ఓటు హక్కు కలిగి ఎవ్వరికి కూడా ఓటు లేకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతో మనం ఈ స్వీట్ యాక్టివిటీస్ టేక్ అప్ చేస్తా ఉన్నాం దళితులకు రక్షణ లేకుండా పోయిందని సిపిఐ సిపిఎం పార్టీలు రాజమండ్రి స్థానిక శ్యామలా జంక్షన్ వద్ద ధర్నాలు నిర్వహించాయి దళితులపై దాడులు అరికట్టాలని డిమాండ్ చేస్తూ రాజమండ్రి శ్యామలా సెంటర్లో సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో ప్రదర్శన చేశారు అనంతరం సిపిఎం సిపిఐ జిల్లా కార్యదర్శులు టి అరుణ్ తాటిపాక మధులు మాట్లాడారు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ ధర్నాలో సిపిఎం జిల్లా కార్యదర్శి కుండ్రపు రాంబాబు నగర కార్యదర్శి వి కొండలరావు సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి బి రాజులోవా సీనియర్ నాయకులు ఎస్ఎస్ మూర్తి
జట్టు సంఘం ప్రధాన కార్యదర్శి సప్ప రమణ, అధికార పార్టీ సభ్యులు ఆర్ వెంకట్రావు, జి వెంకట్రావు, కాళ అప్పలనాయుడు, నల్ల రామారావు, మహిళా సమైక్య జిల్లా కో కన్వీనర్ ఎం ముచ్చాలు, ఏఎస్ఎఫ్ నగర కన్వీనర్ ఎం స్టాలిన్, సిపిఎం నాయకులు ఐ సుబ్రహ్మణ్యం, వి రాంబాబు, బి రామకృష్ణ, సోమేశ్వరరావు తదితరులు నాయకత్వం వహించారు. తూర్పు గోదావరి ఉమ్మడి జిల్లాలో ఉన్న దళిత నాయకులారా, రేపు ముందుకు రండి. రేపు వామపక్షాలు మేము వెళ్తున్నాం ఊరు, అందరూ కలిసి ఒక కార్యక్రమం చేద్దాం. ఈ చర్యకు అన్ని దళిత ప్రజా సంఘాలతో ఉద్యమ కార్యాచరణ చేపడదామని దానికి అందరూ కనీసం పరామర్శ కూడా వెళ్లకుండా ప్రతిపక్షాన్ని, కమ్యూనిస్టుని, దళిత సంఘాల్ని, ప్రజా సంఘాల్ని గృహ నిర్బంధాలతో, అక్రమ అరెస్టులతో అడ్డుకోవడం సిగ్గుచేటు. అందుకనే ఈ ఘటన మీద సమగ్రమైన న్యాయ విచారణ జరిపించాలి. ఆ కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి. రాష్ట్ర హోంశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పని సిపిఎం, సిపిఐ పార్టీల తరఫున రాజమండ్రి సీతంపేటలో వైసీపీ ఆధ్వర్యంలో జగనే ఎందుకు కావాలి కార్యక్రమం నిర్వహించారు. రాజమండ్రి 38వ వార్డు సీతంపేట 71వ సచివాలయంలో ఆంధ్రప్రదేశ్కి జగనే ఎందుకు కావాలి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, క్లస్టర్ ప్రెసిడెంట్ బర్రేకొండబాబు, క్లస్టర్ ఇన్ఛార్జ్ మజ్జియప్పారావు, 38వ వార్డు ఇన్ఛార్జ్ అరిగలబాబు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారి ఏడీసీ సచివేణి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థను జగన్ ప్రవేశపెట్టారని వివరించారు. అరిగలబాబు మాట్లాడుతూ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్లు సుంకర అంజబాబు, ఉదయరాణి, బి రాజమణి, నాయకులు సుందర్ సింగ్, ఆర్ సాయిబాబా, కె వెంకటేష్, ఎస్ సత్యబాబు, పాలూరి శ్రీనివాస్, తగరన్ సురేష్, వాలంటీర్స్ సిఓ శ్రీనివాస్, ఆర్పీలు రమా, దీప్తి, ఉమా, దేవి, పూర్ణ, గృహసారథులు, జగనన్న సంక్షేమ పథకాలు అందుకుంటున్న లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా వార్డుకి ప్రత్యేకంగా నిధులు ఏమని అడిగితే ఆయన సుమారు 4 కోట్ల రూపాయలు కేవలం రోడ్లకి, కాలువలకి మాత్రమే ఇచ్చారు మన వార్డులో. ఆ 4 కోట్ల రూపాయల్లో ఆల్మోస్ట్ పనులన్నీ పూర్తి చేసేసాము. చిన్న చిన్న కాలువలు ఉన్నాయి, అవి కూడా ఐడెంటిఫై చేస్తే డిసెంబర్ 31వ తారీఖు లోపల పూర్తి చేసేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో వాగ్దానం చేశారు నవరత్నాల పేరుతో మనిషికి ఏది అవసరం, ఈ మనిషి బతకడానికి కావాల్సినటువంటి అవసరాలన్నీ తీర్చడం కోసం నవరత్నాల పేరుతో అన్ని సమస్యలకి చదువుకునే విద్యార్థి నుంచి కడుపులో ఉన్న బిడ్డ కానించి చనిపోయి దహనం అయ్యే వరకు కూడా ఏ అవసరం అన్ని పథకాలు పెట్టారు. పథకాలు పెట్టినటువంటి పథకాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎలక్షన్ జరిగిన మరుసటి రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. చారిత్రక రాజమహేంద్రవరంలో కంబాల చెరువు పార్కును ఆధునీకరించాలన్న పాలకుల ఆశయం మంచిదే అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ అన్నారు. కంబాల చెరువు పార్కును తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ సందర్శించారు. నగరపాలక సంస్థ అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీధర్ జరిగిన పనులను గన్నికృష్ణకు వివరించారు. ఈ సందర్భంగా గన్నికృష్ణ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు కంబాల చెరువు పార్కును అభివృద్ధి చేయాలన్న ఆశయంతో ముందుకు రావడం మంచిదేనని, అయితే ఆహ్లాదకర వాతావరణం కల్పించకుండా కేవలం లైటింగ్, వినోదాలకు పరిమితం చేయడం నిరాశను కలిగిస్తోందన్నారు. దీనికి తోడు ప్రజాధనంతో కంబాల చెరువుకు మరమ్మతులు చేపట్టి తిరిగి కంబాల చెరువులోకి వెళ్లాలంటే ప్రవేశ రుసుము ఏర్పాటు చేయడంపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోందన్నారు. తక్షణమే ప్రవేశ రుసుమును రద్దు చేసి ప్రజలపై భారాన్ని తొలగించాలని గన్నికృష్ణ డిమాండ్ చేశారు. 13 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసిన అధికారులు మురుగునీరు, వరదనీరు పార్కులోకి రాకుండా ఎందుకు డైవర్షన్ చేయలేదని ప్రశ్నించారు. చెరువు చుట్టూ రైలింగ్ నిర్మించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు తంగెళ్లబాబి, పాలవలస వీరభద్రం, నాయకులు మళ్ళ వెంకటరాజు, సింహాద్రి కోటిలింగేశ్వరరావు, కెవి శ్రీనివాస్, ఉమామహేశ్వరరావు, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్న వచ్చిన తర్వాత ఆ రైలింగ్ తీసేసే చాలా ప్రమాదకరం చూడండి అంత ఎత్తునో చూడండి ఇక్కడ చాలా ప్రమాదం ఇది కాబట్టి ఈ ఇక్కడ మురుగు నీళ్లు రాకుండా చేయడం ఒకటి ఈ వచ్చే దుర్వాసన కోసం దుర్గంధం కోసం డబ్బులు పే చేయాల్సి రావడం అవసరం లేకుండా మీరు ఇమీడియట్గా ఈ ట్యాక్స్ పద్ధతిని రద్దు చేసేయండి ఈ డబ్బులు వసూలు చేసి టికెట్ల పద్ధతిని రద్దు చేసేయమని చెప్పేసి డిమాండ్ చేస్తూ సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో ఆర్యపురం డాక్టర్ ఏబి నాగేశ్వరరావు పార్కులో గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో ఆర్యపురం ఏబి పార్కులో ఉన్న డాక్టర్ ఏబి నాగేశ్వరరావు మెమోరియల్ పుస్తక పట్టణాలయంలో గ్రంథాలయ వారోత్సవాలు బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నన్నయ్య హై స్కూల్ ఓఎన్జీసీ స్కూల్ విద్యార్థులకు వ్యాసరచన డ్రాయింగ్ పోటీలు ఏర్పాటు చేశారు. సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ అధ్యక్షులు అశోక్ కుమార్ జైన్ అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో విశ్రాంత జిల్లాధికారి మార్సెట్ సత్యనారాయణ మాట్లాడుతూ పిల్లలు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్య అతిథి విశ్రాంత బీఎస్ఎన్ఎల్ ఇంజనీర్ గోరుగంతుల వరప్రసాదరావు మాట్లాడారు. పిల్లలు బాగా చదవాలంటే గ్రంథాలయాలకు వెళ్లి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని కోరారు. పోటీల్లో విజేతలైన వారికి ప్రశంసాపత్రం బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ సభ్యులు కాసాని శంకర్రావు, బండి నరేంద్రబాబు, గడ్డం వెంకటరమణ, జాంశెట్టి అప్పాజీ, సింహ పెదాపారావు, కె బుల్లబ్బాయ్, సత్యబాబు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కందుకూరు వీరేశలింగం పంతులు గారు ఒక మాట అన్నారు, ఏమిటో తెలుసా, చిరిగిపోయిన చొక్కా అయినా వేసుకో కానీ ఒక పుస్తకాన్ని కొనుక్కో. కనీసం ఒక పుస్తకాన్ని కనుక మనం చొక్కా చిరిగిపోయినా పర్వాలేదు కానీ ఒక పుస్తకాన్నైనా కనీసం కొనుక్కో, ఒక పుస్తకాన్నైనా చదవాలి. చదవడం అలవాటు చేసుకుంటే మీకు ఒక మొదటిసారి చదవడం అలవాటు చేసుకుంటే ఇంక దాని తర్వాత పుస్తకాలు అలా చదువుతూనే ఉంటాయి. రంపచోడవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన పార్టీల ఆత్మీయ సమావేశానికి మంచి స్పందన లభించింది. రంపచోడవరం నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంతల రాజేశ్వరి అధ్యక్షతన ఈ రోజు జరిగిన టీడీపీ జనసేన పార్టీల ఆత్మీయ సమ్మేళనంలో వంతల రాజేశ్వరి పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గ పరిశీలకులు ఎర్రా వేణుగోపాలరాయుడు, మాజీ శాసనసభ్యులు సీతన్ శెట్టి, బాబు రమేష్లు, జనసేన నాయకులు రాజశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ స్వామి, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు, ఇతర సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న అధ్యాయాన్ని సృష్టించబోతా ఉంది, ప్రజల యొక్క జీవితాన్ని మార్చే దిశగా ఈ పొత్తు ఉండబోతుంది. భారతదేశ రాజకీయాల్లోనే ఒక సరికొత్త అధ్యాయానికి ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పొత్తులు నెరదీయబోతా ఉన్నాయనేటువంటి స్పష్టమైన సంకేతం. ఆర్యపురం గోదావరి గట్టు శేషయ్యమెట్ట వెనక స్వయంభూగా వెలిసిన శ్రీ 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 నాగదేవత ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆర్యపురం గోదావరి గట్టు శేషయ్యమెట్ట వెనక ఉన్న స్వయంభూగా వెలిసిన శ్రీ 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 నాగదేవత నాగరాజు శివసుబ్రహ్మణ్యం స్వామివార్ల ఆలయంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని నాగుల చవితి సందర్భంగా పుట్టలో పాలు పోసి నైవేద్యాలు సమర్పించారు. పుట్ట వద్ద ఉన్న దేవతా విగ్రహాలకు అభిషేకాలు చేసి స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ వ్యవస్థాపకులు కాకరపర్తి సత్యనారాయణ, కల్పనాదేవి దంపతులు ఆలయ కమిటీ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. టీడీపీ జనసేన పొత్తు అంటూనే కొన్ని నియోజకవర్గాల్లో ముష్టి యుద్ధాలకు దిగుతున్నారని కడియం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సతీష్ చంద్ర స్టాలిన్ అన్నారు. రాజమండ్రిలో కడియం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సతీష్ చంద్ర స్టాలిన్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చందన్ నాగేశ్వర్ను నియోజకవర్గ అభ్యర్థిగా ప్రతిపాదించారన్నారు. ఇటీవల కాలంలో జనసేన టీడీపీ నాయకులు రకరకాలుగా సీఎం జగన్పై విమర్శలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఒకటే కండువా వేసుకున్నారని పేర్కొన్నారు. కానీ టీడీపీ జనసేన నాయకులు నాలుగు కండువాలు వేసుకుని నాలుగు రకాలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. టీడీపీ జనసేన నుంచి
నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థి అనేది ఇంకా స్పష్టం కాలేదని ఎద్దేవా చేశారు. ఈ మీడియా సమావేశంలో డిఎం మండల జేఏసీ ఇన్ఛార్జ్, తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి తారాల చక్రవర్తి, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మింది నాగేంద్ర, వార్డ్ జేసీఎస్ ఇన్ఛార్జ్ రాసమౌళి, తూర్పుగోదావరి జిల్లా దివ్యాంగుల సెల్ అధ్యక్షుడు ముచ్చాల పోస్కుమార్, తూర్పుగోదావరి జిల్లా ట్రేడ్ యూనియన్ విభాగం అధ్యక్షుడు ముద్దాల అను, మాజీ ఎంపీపీ రేలంగి వీరవెంకట సత్యనారాయణ, హుక్కంపేట సొసైటీ చైర్మన్ బొప్పన సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మీ అభ్యర్థి ఎవరో మా మీద ఎవరు పోటీ చేస్తారో తెలుసుకుని అప్పుడు మీరు మా మీద ఆరోపణలు చేస్తే బాగుంటుందని సందర్భంగా మరి నాయకులకి, సీనియర్ నాయకులకి ముఖ్యంగా తెలియ. అయోధ్య బాలరాముని అక్షింతలు రాజమండ్రి నగరానికి చేరుకున్నాయి. అయోధ్య బాలరాముని పూజాక్షితులు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం ఆధ్వర్యంలో అయోధ్య నుండి రాజమహేంద్రానికి విచ్చేసిన సందర్భంగా ఆ పవిత్ర అక్షింతల కలశాల ఊరేగింపు మంగళవాయిద్యాల నడుమ అశేష జన సమూహంతో జై శ్రీరామ్ నినాదాలతో కొనసాగింది. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఓలేటి సత్యనారాయణ మాట్లాడారు. పవిత్ర అక్షింతల కలశాలను రాజమహేంద్రవరంలోని ఇస్కాన్లోని విశేష పూజల అనంతరం భక్తుల సందర్శనార్థం 25వ తేదీ వరకు భద్రపరచడం జరుగుతోందన్నారు. రాయుడుపాకుల గ్రామంలో కార్తీక మాసం నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రాయుడుపాకుల గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రం లక్ష్మీ పద్మావతి ఆండాళ్ సహిత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆలయ ధర్మకర్తలు బుద్ధాల వెంకటబాబు దంపతులు, బుద్ధాల అమిరాజు దంపతుల ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా 30 రోజుల పాటు స్వాములకు, భవానీలకు, శివస్వాములకు భిక్ష అన్నసమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. 4వ రోజు అన్నసమారాధన దాతలు కోలమూరు వాస్తవ్యులు జానా సుబ్బారావు, జానా రమణమూర్తి, జానా వెంకటేశ్వరరావు, అనసూయ దంపతులు, జానా సూర్యనారాయణ, నాగమణి దంపతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తమ వంతు సేవ చేశారు. రాజమండ్రి సీతంపేటలో గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమండ్రి సీతంపేటలో 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని రచయితల సందేశాలు, పాటల పోటీలు నిర్వహించారు. అతిథులుగా డాక్టర్ హేమనల్ని, డాక్టర్ రమేష్, ఎం రవిబాబు, ఏ కృష్ణశర్మ, పిచుక రాంబాబులు విచ్చేశారు. అతిథులు మాట్లాడుతూ గ్రంథాలయ విశిష్టతను వివరించారు. అనంతరం ఎం వీరలింగం, డి రాజు ఆధ్వర్యంలో డాక్టర్ దంపతులను సత్కరించారు. విజోదరు సకిను వేసిన కాశీ కయ్యో పారినే నీతి మాలిన నిండు సభలో నాటి చీరలు వలిచిరే, నీతి మాలిన నిండు సభలో నాటి చీరలు వలిచి. రాజమండ్రిలో నాగుల చవితి పర్వదినం ఘనంగా నిర్వహించారు. నాగుల చవితి సందర్భంగా రాజమండ్రిలో పలుచోట్ల భక్తులు పుట్టలో పాలుపోశారు. భక్తి ప్రపతులతో మొక్కులు చెల్లించారు. చిన్నారులు, పెద్దలు, పిల్లలు సాంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించారు. ఇప్పుడు మనం ఆ దృశ్యాలను ఒకసారి వీక్షిద్దాం.
డిసెంబర్ 10న దేవాంగ కార్తీక వన సమారాధన నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నామని రాజమండ్రి దేవాంగ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కాలపు సత్యనారాయణమూర్తి వెల్లడించారు. రాజమండ్రి దేవాంగ సంక్షేమ సంఘం జాంపేట ఉమా రామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపం సంయుక్త ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 10న దేవాంగ కార్తీక సమారాధన వనభోజనాలు జాతీయ రహదారి పక్కన గల చెరుకూరి తోటలో జరపాలని నిర్ణయించినట్లు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. స్థానిక జాంపేట ఉమా రామలింగేశ్వర స్వామి కళ్యాణ మండపంలో రాజమండ్రి దేవాంగ సంఘం అధ్యక్షులు రొబ్బి విజయశేఖర్ అధ్యక్షతన జరిగిన దేవాంగ వనభోజనాల సన్నాహ సమావేశంలో కాలపు సత్యనారాయణమూర్తి మాట్లాడారు. గత సంవత్సరం వనభోజనాలకు 20,000 మంది వరకు రావడం జరిగిందని, ఆ సంఖ్య తగ్గకుండా ఈ సంవత్సరం మరింత ఘనంగా జరపాలని నిర్ణయించినట్లు తెలిపారు. ముఖ్య అతిథిగా తిరుపతి దేవాంగ సత్రం అధ్యక్షులు బొప్పన దుర్గాప్రసాద్, కళ్యాణ మండపం అధ్యక్షులు గంపా సోమలింగేశ్వరరావు, రాష్ట్ర దేవాంగ సంఘ ప్రధాన కార్యదర్శి పొచ్చల రామకృష్ణ, పింజర్ల కోటేశ్వరరావు, బీరా శ్యామలరావు, అధికార ప్రతినిధి కెకే సంజీవరావు, అల్లాడి శ్యామలాదేవి, సూర్యప్రకాశ్రావు, బొమ్మన గౌరీ, చింతా చలపతి, ద్వారా పార్వతీసుందరి, బళ్ళా మయూరి, శ్రీను, పూర్ణిమ ప్రసాద్, చప్పటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముప్పన శ్రీనివాస్ 5,000 రూపాయలు, ఉమా కోటిలింగేశ్వర స్వామి బట్టల మూటల వర్తక సంఘం తరపున అధ్యక్షుడు బళ్ళవాసు 5,116లు కాలపు సత్యనారాయణమూర్తికి అందజేశారు. నాగుల చవితి సందర్భంగా కొంతమూరు సమీపంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దంపతులు పుట్టలో పాల్పోశారు. నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా దంపతులు శుక్రవారం నాడు కొంతమూరు సమీపంలో నాగేంద్రుని పుట్టలో పాలుపోసి కార్తీక దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ, కార్తీక మాసం అంటే హిందువులకు అత్యంత ప్రీతికరమని, తెలుగు సంస్కృతి సాంప్రదాయాల్లో నాగుల చవితికి ఎంతో విశిష్టత ఉందన్నారు. ఈ పవిత్ర నాగుల చవితి రోజున నాగదేవతని పూజించి పుట్టలో పాలుపోస్తే ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారన్నారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు పండుగల విశిష్టతను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. రాజమండ్రి ఇన్నిస్పేట కోటవారి వీధిలో ఆంధ్ర బ్యాంక్ సతజయంతి సంవత్సరం సందర్భంగా ఉచిత నేత్ర వైద్య సేవా శిబిరం నిర్వహించి పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆంధ్ర బ్యాంక్ శతజయంతి సంవత్సరం సందర్భంగా రాజమండ్రి రీజన్ ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వ్యామగిరిలోని పరమహంస యోగానంద్ ఇన్స్టిట్యూట్ సహకారంతో కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇన్నిస్పేట బీటీ జూనియర్ కళాశాల సమీపంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. పలువురికి ఉచితంగా కళ్లద్దాలు అందజేశారు. 20 మంది వ్యక్తులకు కంటి శస్త్రచికిత్సలు చేశారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ రాజమండ్రి రీజనల్ హెడ్ కృష్ణయ్య నేతృత్వంలో శిబిరాన్ని ప్రారంభించారు. కృష్ణయ్య మాట్లాడుతూ, ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆదర్శప్రాయమైన సేవలను చేస్తోందని, ఆ సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. బీబీవి కొండలరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అతిథిగా బట్లంకి ప్రకాష్ పాల్గొని సంఘసేవ ఆవశ్యకతను వివరించారు. వర్కింగ్ ఎంప్లాయీస్ యూనియన్ డివి ప్రసాద్ రాజు, సూర్యారావు, పివిరావు సమాజ సేవలో భాగంగా బీఈడీ హైస్కూలుకు మినరల్ వాటర్ ప్లాంట్ను అందజేశారు. అందరం కూడా ఆంధ్ర బ్యాంకులో పుట్టాము, ఆంధ్ర బ్యాంకులో పెరిగాము, మన కుటుంబాలు కూడా ఆంధ్ర బ్యాంకులోనే పెరిగాయి. అది మెచ్చి చేస్తున్నప్పుడు నిజంగానే ఒక తల్లిని కోల్పోతున్నాం అంత అంత బాధాకరమైన విషయం అన్నమాట. చాలా బాధపడ్డాం, ఎందుకంటే మేము ఢిల్లీలోని ముంబైలోని అక్కడ పనిచేసాం. అక్కడ పనిచేసినప్పుడు ఆంధ్ర బ్యాంక్ అంటే ఆంధ్ర వాళ్ళకి ఒక గుర్తింపు. అక్కడ మన ఆంధ్ర బ్యాంకుని నమ్మినట్టుగా మిగతా బ్యాంకులు నమ్మేవారు కాదు. అంత అంత ఇదిగా మన ఆంధ్ర బ్యాంక్ యొక్క ముద్ర పడిపోయి ఉంది వివిధ రాష్ట్రాల్లో. మేము అంటే మా ఇంట్లో పెద్దగా మా అన్నయ్య దగ్గర నుంచి మేము నేర్చుకున్న స్ఫూర్తి, మాకు ఓన్ బ్రదర్ మా పెద్ద అన్నయ్య, అలాగే ఈ స్ఫూర్తి అనేది నేర్చుకున్నాం. అలాగే భావితరాలు కూడా అలాగే నేర్చుకుని ప్రతి ఒక్కరికి కూడా మనకున్నంతలో మనం సాయం చేసుకుంటూ వెళ్తే అది మన ఫ్యామిలీకి, మన కుటుంబ సభ్యులకి, మొత్తం అందరికీ కూడా ఏదో. అన్ని రాష్ట్రాల్లో కూడా దేశం మొత్తం మీద కూడా జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమం. లేదా ఏంటంటే గతాన్ని మర్చిపోకుండా ఇవన్నీ కూడా మళ్ళీ నెమరేసుకోవడం దీని అనుకున్న ఉద్దేశం.
ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవాలని ఉద్దేశంతో మేము ఈ కంటిన్యూగా జరుపు ఏకలవ్య చిల్డ్రన్ హోమ్ లో విద్యార్థులకు హెల్పింగ్ హ్యాండ్స్ నిర్వాహకులు సినిమా చూపించారు. రాజమహేంద్రం ఆవరోడ్లో గల ఏకలవ్య చిల్డ్రన్స్ హోమ్ లో ఉన్న విద్యార్థులకు అనుశ్రీ థియేటర్లో భగవత్ కేసరి బాలకృష్ణ సినిమాలను చూపించారు. ఈ కార్యక్రమంలో అత్తి సత్యనారాయణ ఏకలవ్య చిల్డ్రన్స్ కు టికెట్లు అందజేశారు. పలువురు ప్రముఖులు హెల్పింగ్ హ్యాండ్స్ అనూప్ జైన్, పోల్సెట్టి అలివేలు, పోల్సెట్టి ప్రియా, బాలాజీ, చిట్టిబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పిల్లలు ఎలా ఉండాలో ఈ సినిమాలో చూపించారని, పిల్లలకు ఈ సినిమా ఎంతగానో నచ్చిందని తెలియజేశారు. ఏకలవ్య చిల్డ్రన్స్ హోమ్ కేర్ టేకర్ శైలజ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీళ్ళు స్పందిస్తే అనుశ్రీ సత్యనారాయణ గారితో మాట్లాడి టికెట్లు, స్నాక్స్ అరేంజ్ చేసి ఇవాళ పిల్లలందరినీ సినిమాకి తీసుకెళ్తున్నారు. అనుశ్రీ గారికి, ప్రియా మరియు ప్రియా వాళ్ళ అమ్మగారికి, బాలాజీ గారికి. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. ప్రముఖ మున్సిపల్ క్లాస్ వన్ కాంట్రాక్టర్ యాళ్ల సత్యనారాయణ 85 సంవత్సరాలు శుక్రవారం ఉదయం పోస్టల్ కాలనీలో ఆయన స్వగృహంలో స్వర్గస్థులయ్యారు. ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇన్స్పైట కైలాస భూమిలో రేపు ఉదయం అంత్యక్రియలు నిర్వహిస్తారు. సత్యనారాయణ మున్సిపల్ కాంట్రాక్టర్గా నగరానికి ఎన్నో సేవలు అందించారు. మాజీ ఎమ్మెల్యే రౌత సూర్యప్రకాశ్రావుకు అత్యంత సన్నిహితుడుగా మెలిగారు. వారి కుమారుడైన నాగేంద్రను రౌత్ ఫోన్లో పరామర్శించారు. సత్యనారాయణ మృతి పట్ల తోటి కాంట్రాక్టర్లు, నగర ప్రముఖులు సంతాపం తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓటు ఒక వజ్రాయుధం, సద్వినియోగం చేసుకోవాలి. కలెక్టర్ మాధవిలత, రాజమండ్రి నగరంలో 8 ప్రధాన కోడళ్లలో కియోస్కులను ఏర్పాటు. గోదావరి తీరంలో ఘనంగా నాగుల చవితి వేడుకలు. నాగదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. దళితులకు రక్షణ కొరవైందని సిపిఎం, సిపిఐ నేతల ఆగ్రహం. భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ రాజమండ్రిలో ధర్నా. రాజమండ్రిలో కొనసాగుతున్న 56వ గ్రంథాలయ వారోత్సవాలు. స్ఫూర్తిదాయకమైన సందేశాలు అందిస్తున్న ప్రముఖులు. సీసీ సమాప్తం. నమస్కారం.